హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అల్లి కిషన్ వ్లాగ్స్. నేను మీ అల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో ఉంది. సో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 6 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఈ ఉగ్గు పెట్టచ్చు అండి. నేనైతే మా పాపకి ఇప్పుడు 8 మంత్స్ రన్నింగ్ జరుగుతూ ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేశాను. బట్ 6 మంత్స్ నుంచి కూడా పెట్టచ్చు అండి. నేను మా పాపకి పెట్టడం కొంచెం లేట్ అయింది. అంతే, మనకి బయట ఎన్నో రకాల సెరలాక్స్ దొరుకుతూ ఉంటాయండి. వాటికన్నా కూడా మనం ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టినట్టయితే పిల్లలు హెల్తీగా లవ్ అవుతారనమాట. సో నేను మా బాబు చిన్నగా ఉన్నప్పుడు సేమ్ ఇలాగే తయారు చేసి పెట్టేదాన్ని ఉగ్గు. పాప కూడా ఇలాగే పెడదామనేసి ఉన్నాను. చాలా అంటే చాలా హెల్దీ ఉగ్గు అండి ఇది. సో ఇప్పుడు మనం దాని ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి రైస్ తీసుకున్నాను. నేను గ్లాస్తో తీసుకున్నాను, మీరు కప్పుతో అయినా సరే లేకపోతే గిన్నెతో అయినా సరే తీసుకోవచ్చు కొలతలు. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకున్నాను అండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఇది వచ్చేసి నాన్ పాలిష్ రైస్ అనమాట. మేమైతే ఇక్కడ అంటే బైరెడ్లు భీము అంటారు. ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి వాటికి నేమ్ అనేది మారుస్తూ ఉంటాయండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో బ్రౌన్ రైస్ కాదు, ఆ రెండు మిక్స్ అయి ఉంటాయన్నమాట. సో ఒక గ్లాస్ తీసుకున్నాను నేనైతే, అన్ని కూడా కొలత గ్లాస్తో తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి గోధుమలు అండి, గోధుమలు వచ్చేసి ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. అంటే ఒక కప్పు బియ్యంకి 1/2 కప్పు గోధుమలు తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు మనం రాగులు కూడా తీసుకోవాలి. ఈ రెండు కూడా 1/2 తీసుకున్నామండి. ఆ తర్వాత మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/4 కప్పు తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చ పెసలు తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పచ్చ పెసలు అయితే 1/4 కప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎర్ర కందిపప్పు, ఇది కూడా 1/4 కప్పు తీసుకున్నాము. తర్వాత ఇంకా శనగబ్యాలు అంటే శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా 1/4 కప్పు తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మిగిలిన అంటే ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ అండి. మనము మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అంటే మిక్స్డ్ గింజలు అంటే బీన్స్ గింజలు, అలసంద గింజలు, అవన్నీ ఒక 2-3 కలిపి ఇచ్చింటారు. నేను ఎక్కడ అంటే మేము కూర కోసం కొనుక్కున్నాము కూరలు చేయడానికి, వాటిలో కొద్దిగా తీసి యాడ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి పెసరపప్పు కూడా 1/2 గ్లాస్ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఉద్దిబ్యాలు అంటే దోశలో ఇడ్లీలోకి మనము యాడ్ చేస్తాం కదా, అవి వచ్చేసి అవి కూడా 1/4 కప్పు తీసుకున్నాము. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవి వచ్చేసి అంటే పాతకాలపు అంటే పెద్దవాళ్ళు పండించేటువంటివి అయితే సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, అరకలు, సాములు, ఇవి 5 అన్నమాట. ఇవి కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. ఎందుకంటే ముందు మన పెద్దవాళ్ళు పండించి ఎక్కువ తినేవాళ్ళు, ఇప్పుడైతే చాలామందికి తెలియదు. బట్ ఇవి బయట మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి. వీటిని కనుక మనము కొనుక్కొని యాడ్ చేసినట్టయితే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి వీటిల్లో, కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ఐరన్ అంతా కూడా ఉంటుంది. సో నేనైతే ఈ 5 కూడా 1/4 కప్పు యాడ్ చేశానండి. బాబుకు నేను రెడీ చేసినప్పుడు కూడా ఇలానే చేస్తాను, అందుకనేసి ఇప్పుడు కూడా కొనుక్కొని వచ్చి చేస్తున్నాను వీటిని. సో ఇవి 5 కూడా 1/4 కప్పు తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాము. అంటే ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ కలిపి యాడ్ చేసుకోవచ్చు అండి. సో వీటిని మనము వాటర్ యాడ్ చేసుకుని బాగా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకుని ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్లో అన్నీ కూడా అంటే కడిగి నానబెడుతున్నానండి. నైట్ అంతా కూడా ఓ నైట్ అంతా కూడా నానితే మనకి చాలా మంచిది. ఆ తర్వాత పప్పులన్నీ కూడా ఇంకా మనము అంటే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు ఇవి తీసుకున్నాం కదా, వీటిని కూడా నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసేసి తర్వాత నానబెట్టుకున్నాము. ఇలా అన్నీ కూడా అంటే పప్పులన్నీ ఒకేసారి ఒకే గిన్నెలోకి నానబెట్టుకోవచ్చు. ఇంకా మిగిలిన వచ్చేసి రైసు, అదేవిధంగా ఇంకా మనకి గోధుమలు ఇవంతా కూడా మనము సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి త్వరగా వేగిపోతాయి వేయించేటప్పుడు, ఒక్కొక్కటి త్వరగా వేగవు కాబట్టి ఇలా మనము సపరేట్ గిన్నెలు నానబెట్టుకుంటే బెస్ట్ అనమాట. లేదా కొంతమంది ఏం చేస్తుంటారంటే అన్నీ కూడా కలిపి నానబెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనము వేయించేటప్పుడు మనకి కొన్ని త్వరగా వేగిపోతాయి, మరి కొన్ని త్వరగా వేగవు కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, సరిగా వేగవు అన్నమాట. సో అందుకనేసి మనము ఇలా సపరేట్గా నానబెట్టుకుంటే బెస్ట్. కందిపప్పు వాటిని కూడా మీరు శనగపప్పు వాటిని కూడా కావాలంటే సపరేట్ గిన్నెలు నానబెట్టుకోవచ్చు అండి. నేను ఇంకా అంటే అన్నీ కలిపి అన్నీ కూడా పప్పులే కాబట్టి ఒకే దాంట్లోకి యాడ్ చేస్తాను. ఇలా మనం మూతలు పెట్టేసి ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. కొంతమంది 4 అవర్స్ నానబెట్టుకుంటారు, మరి కొంతమంది 8 అవర్స్ నానబెట్టుకుంటారు. నేనైతే ఒక నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకుంటాను. సో ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత చూసామంటే చూడండి, మనకు మార్నింగ్ అంతా కూడా బాగా చక్కగా నానిపోయి ఇలా మనకి కొంచెం ఉబ్బింటాయి, అన్నీ కూడా మనకి అంటే క్వాంటిటీ పెరిగింటాయి అన్నమాట. సో చూడండి ఎంత బాగా నానిపోయాయో. సో ఇది అంటే వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే సరిగా వాష్ చేయకపోతే పిల్లలకి మోషన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది.
సో ఈ విధంగా అన్నీ కూడా సెపరేట్ సెపరేట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. మీ దగ్గర అంటే మిక్స్డ్ అవి బీన్స్ అలసందలు ఆ గింజలు కనుక లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బెస్ట్ అండి అవి, ఎందుకంటే చాలా మంచిది అవి, అందుకనేసి యాడ్ చేశాను. ఇలా మనము వాటర్ అంతా వంపేసి ఆరబెట్టుకోవాలి. మార్నింగ్ వాటర్లో వాటర్ అంతా నీట్గా డ్రైన్ చేసేసిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి. నేనైతే ఫ్యాన్ కిందే ఆరబెట్టాను, మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టినట్లయితే మనకి త్వరగా నీట్గా ఆరిపోతాయి, లేదంటే బయట ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండలో ఆరబెట్టలేదండి, ఎందుకంటే బయట చేస్తే గాలికి డస్ట్ అంతా వస్తుందనే ఉద్దేశంతో ఇలా అంటే నీట్ ఇంట్లోనే పెట్టాను. ఇలా అంతా కూడా నీట్గా ఆరబెట్టుకోవాలి. నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆరబెట్టుకున్నానండి, బాగా ఆరిపోయాయి. ఆ తర్వాత ఇంకా మనము వేయించుకున్నాము. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని, నేనైతే నాన్ స్టిక్ పెట్టినా, నాన్ స్టిక్ అని అవసరం లేదు, కొంచెం మందంగా ఉన్న కడాయి ఏదైనా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, హై ఫ్లేమ్ పెట్టినట్లయితే పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. సో అందుకనేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి. మనకు వేయించేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్మెల్ వస్తాయి, చాలా మంచి స్మెల్ వస్తాయన్నమాట, అప్పుడు మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా మనం ఒక్కొక్కటి నోట్లో వేసుకొని చూసినా, లేకపోతే వించి చూసినా కూడా మనకి సౌండ్ క్రిస్పీగా వస్తుంది, అప్పుడు మనకి వేగిపోయినట్టు అనమాట. అంటే వేయించేటప్పుడు కలర్ తెలియకపోతే అలా మనము టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్క గింజలు ఒక్కొక్కటిగా దాంట్లో కొన్ని త్వరగా వేగిపోతాయి, కొన్ని లేటుగా వేగుతాయి కదా, అందుకనేసి ఇలా వేయించుకోవాలి. సో అందుకనేసి మనము నానబెట్టినప్పుడు కూడా వేరువేరుగా నానబెట్టుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఇలా అన్నీ కూడా నేను ఇక్కడ పప్పులన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి రెండు సార్లు వేయించుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఒక్కసారిగా అన్నీ వేసినా కూడా సరిగా వేగవనే ఉద్దేశంతో. సో ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా మరి కొన్ని మనం యాడ్ చేయాలని డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా జీలకర్ర, వాము, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి అటుకులు, అంటే మనకి పోహా అంటారు కదా, వాటిని కూడా మనము యాడ్ చేసుకోవాలి. చాలా బెస్ట్ అనమాట, ఈ పోహాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అటుకుల్లో, అందుకనేసి ఒక పావు కప్పు యాడ్ చేసుకున్నాము. ఇంకా వామ్ ఒక స్పూను, ఆ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇవి తీసుకున్నానండి, నాలుగు తీసుకున్నాను కొద్ది కొద్దిగా. వీటిని కూడా మనం సపరేట్గా వేయించుకోవాలి. వీటిని కూడా మీరు నానబెట్టుకుని ఆరబెట్టుకుని కూడా వేయించుకోవచ్చు అండి, బట్ నేను నానబెట్టేటప్పుడు ఇంకా పాపే కదా ఏం కాదులే అని చెప్పేసి నానబెట్టలేదు. అంటే నేను నానబెట్టేటప్పుడు మర్చిపోయాను అనమాట, యాక్చువల్గా నిజం చెప్పాలంటే. సో అందుకనేసి నేను నానబెట్టలేదు. సో అందుకనేసి ఇలా కట్ చేసి వేయించుకున్నాను. ఇలా అయినా వేయించుకోవచ్చు, లేదంటే నానబెట్టుకుని కూడా వేయించుకోవచ్చు అండి. అలా వేయించుకుని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేదంటే మనం గ్రైండర్కి వేసుకోవచ్చు, లేదంటే మిషన్లో వేయించుకోవచ్చు. నేను మిక్సీకి వేసాను. మిక్సీకి వేసి జల్లించగా నాకు ఇలా ఉన్నట్టు పడి వచ్చింది. పైన మనకి బరకగా వచ్చింది చూడండి, ఆ ప్లేట్లో ఉన్నది బరకగా ఉన్నది, జల్లించగా వచ్చిన బరక అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫైన్ పౌడరు. ఇప్పుడు నేను దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. అంటే మనకి గాలి పోకుండా ఉండే బాక్సుల్లో అయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట, అందుకనేసి గాలి పోకుండా ఇలా మనము మూత టైట్గా వేసి పెట్టుకోవాలి. నేను ఇందులోకి ఒక స్పూన్ కూడా పెట్టుకుంటున్నాను, ఈ స్పూన్తో కొలత వేసుకుని డైలీ సరిచేసేటప్పుడు వేస్తానన్నమాట. అండ్ చూడండి, ఇలాంటి బాక్సుల్లో స్టోర్ చేసుకుంటే బెస్ట్. మిగిలింది వచ్చేసి నేను స్టోర్ చేసుకోవడానికి ఇంకొక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను, లేదా బయట కూడా పెట్టుకోవచ్చు అండి. బయట పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్ లేకుంటే మాత్రం కొంచెం తక్కువగా చేసుకోండి, తక్కువ తక్కువగా చేసుకొని వాడుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడైతే మనము ఆ పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నెను కానీ, లేదంటే ఏదైనా చిన్న కడాయిని సరే ఏదో ఒకటి పెట్టుకుని కొంచెం మందంగా ఉంటే బెస్ట్ అనమాట. ఏదైనా సరే ఒక నేను 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ వచ్చేసి ఈ స్పూన్తో 1/4 స్పూన్ యాడ్ చేస్తున్నాను పౌడరు. మీరు అంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను, పాపకి ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఒక అంటే ఇదే ప్రిపేర్ చేసి పెట్టడం అన్నమాట, అందుకని ఫస్ట్ టైం కదా కొంచెం తక్కువగా యాడ్ చేద్దామని 1/4 స్పూన్ యాడ్ చేశాను. మీరు అంటే ఒక 1 ఇయర్ దాటిన పిల్లలకైతే 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ యాడ్ చేస్తే బెస్ట్, ఇలాంటి స్పూన్తో, అది కొంచెం పెద్దగా ఉంది స్పూను, అందుకనేసి నేను ఒక 1/4 స్పూన్ యాడ్ చేశాను. ఇలా మనకి అంటే బేబీ ఎంత తింటుందో దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుకోకపోతే ఒకేసారి వాటర్లో పిండి యాడ్ చేసినట్టయితే ఆ పౌడర్ని అది లంప్స్గా ఫామ్ అయిపోతుంది, అంటే ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది, మనకి సరిగా మిక్స్ అవ్వదు. అందుకనేసి ఇలా వాటర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా స్పూన్తో ఇలా గిలక్కుట్టినట్టయితే మనకి నీట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ మిక్సీ అంటే ఈ మిక్సర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
సో ఇందులోకి యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మనం 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇది బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికించి పెడితేనే బెస్ట్ అన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా కూడా ఉడికించుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఫైనల్గా ఉడికేసరికి ఒక 5 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్ ఉడికేసరికి ఇలా అవుతుందండి. మనకి కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా ఉడికించుకోవచ్చు, లేదా మనకి కొంచెం లిక్విడ్ లాగా కావాలంటే లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు. అని కొంచెం త్వరగా దింపుకుంటే అయిపోతుంది అంతే. నేను మా పాపకి ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఫస్ట్లో మరీ గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్ లాగానే పెడదామని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగానే తీసుకోవచ్చు. ఫస్ట్లో పెట్టేటప్పుడు కొంచెం లిక్విడ్ లాగానే పెడితే బెస్ట్ అన్నమాట. నేనైతే ఇలా చేసి రోజుకి 1 టైం పెడుతున్నాను. ఫస్ట్లో మనకి పాపకి అంటే పిల్లలకి అలవాటు అయ్యేంత వరకు 1 టైం పెడితేనే బెస్ట్ అండి. తర్వాత అలవాటు అయ్యి డైజెషన్ చేసుకుంటున్నారు పర్లేదు అనిపించినప్పుడు 2 టైమ్స్ పెట్టచ్చు. సో మార్నింగ్ ఈవినింగ్ పెట్టచ్చు. నేను కొద్ది రోజులు చూసి ఆ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను. మా పాపది తిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుందండి. బట్ మనం ఏంటంటే పెట్టేటప్పుడు వచ్చేసి బాగా ఆకలేస్తూ ఉండాలి. ఆకలేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా వాళ్ళు పాలు తాగే టైము, ఆ టైంలో మనం పాలు ఇవ్వకుండా ఇది చేసి పెట్టేయాలి ఫస్ట్. ఆ తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ఇంకా వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తుంది కదా, అప్పుడు పాలు ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమైనా కొత్త కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అప్పుడు మీరు ఎటువంటి వీడియోస్ కూడా పెట్టేటువంటి వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎటువంటి వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట. సో ఏమైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.